అచ్చంగా తెలుగు మన అమ్మ భాష వెలుగు, అచ్చంగా తెలుగు ఇది తెలుగు కనుల వెలుగు. రీసెర్చ్ స్టార్ట్ చేశాను కానీ అప్పుడే నాకు పెళ్ళైంది. సో దెన్ అది వదిలిపెట్టవలసి వచ్చింది బికాస్ హీ వాజ్ డూయింగ్ ఎండి ఇన్ చండీగఢ్. సో అక్కడికి వెళ్ళి దెన్ ఐ కైండ్ ఆఫ్ అక్కడ కూడా వదిలిపెట్టవలసి వచ్చింది అంటే బికాస్ నాకు కిడ్ పుట్టాడు అప్పుడే. ఇంకా మళ్ళీ తర్వాత తనేమో సూపర్ స్పెషలైజేషన్కి ఢిల్లీ వెళ్ళిపోయాడు. సో ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ మీ టు మేనేజ్ విత్ ద కిడ్ విత్ నోబడి. సో దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ దెన్ జాయిన్ సిసిఎఫ్ యాజ్ ఎ జూనియర్ సైంటిస్ట్. ఇన్ విచ్ ఇయర్ మ్యామ్? 90లో. దెన్ అప్పటి నుంచి నేను సిసిఎంబిలోనే ఉన్నాను. మా తర్వాత 96లో సిసిఎంబిలోనే పిహెచ్డి వర్క్ చేస్తూనే పిహెచ్డి చేశాను. 2001లో అయిపోయింది. అప్పటి నుంచి ఐ హ్యాడ్ మై ఓన్ ల్యాబ్. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్. నేను బిఎస్సి సెయింట్ ఫ్రాన్సిస్లో చదువుతున్నప్పుడు ఆ టీచర్స్ ఇన్స్పైరింగ్. తర్వాత నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ. ఓకే మ్యామ్, జనరల్గా ఆడవాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుంది అంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ తర్వాత మ్యారేజ్, ఇన్ బిట్వీన్ మ్యారేజ్ ఎడ్యుకేషన్ తర్వాత పిహెచ్డి చేయడం, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. మీ ప్రస్థానంలో మీ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఏ విధంగా? చాలా ఎక్స్పెక్ట్ అయితే నా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు. చిల్డ్రన్ ప్లేస్ ప్లస్ నా హస్బెండ్ కార్డియాలజిస్ట్. సో హీ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైర్ కంటిన్యూస్ సపోర్ట్. నేను ఎప్పుడు 10 నుంచి 7 వరకే ఉండేదాన్ని ఇక్కడ ఆఫీస్లో బికాస్ పిల్లలు అదంతా. కానీ అయితే ప్లానింగ్ ఉంటే చాలానే పనిచేయచ్చు. బట్ ఒక్కొక్కసారి కొన్ని సార్లు ఎక్స్పెరిమెంట్ చేయవలసి వచ్చినప్పుడు రాత్రి అంతా మై హస్బెండ్ వాజ్ వెరీ ఎన్కరేజింగ్. సో హీ వుడ్ కమ్ అండ్ టేక్ మీ ఇఫ్ ఇట్ ఇస్ 11 o'clock 12 o'clock. ఇప్పుడు మీ పేరే పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది? పిల్లలు మా నాకు ఇద్దరు బాయ్స్, ఇద్దరు సైన్స్ స్టూడెంట్సే. సో అంటే బోత్ ఆఫ్ దెమ్ వర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో ఎప్పుడు నా పేపర్స్ చదవడం కానీ, మమ్మీ ఏం చేస్తున్నావు,
ఇది ఏమవుతుంది, బ్యాక్టీరియాలో ఏమవుతుంది, అటువంటివి అది ఎప్పుడు ఎన్కరేజ్మెంట్ ఉండేది. ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్తే వాళ్ళతో చాలాసార్లు ఇది వాళ్ళు అయింది ఆఫీస్లో, ల్యాబ్లో ఎట్లా అయింది, కొత్తది వచ్చింది, కొత్తది రాలేదు అది, ఆ డిస్కషన్స్ చాలా నడుస్తాయి. ఇట్స్ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్. ఫెలోషిప్స్ వచ్చాయన్నారు కదా, వాటి గురించి చెప్పండి. ఫెలోషిప్స్ అంటే నేను యుఎస్కి వెళ్ళాలి అని అనుకున్నాను మధ్యలో ట్రైనింగ్ కొరకు. అప్పుడు ఐ గాట్ దోస్ ఫెలోషిప్స్ టు గో ఫర్ ద ట్రైనింగ్. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫెలోషిప్ వచ్చింది, సో ఐ కుడ్ గో అండ్ ఐ వర్క్ దేర్ ఫర్ 4 మంత్స్. ఇన్ విచ్ యూనివర్సిటీ? ప్రిన్స్టన్ యూనివర్సిటీ యుఎస్లో. అది 2011లో. 2005లో సియాటిల్లో ఒక క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కి 6 మంత్స్ వెళ్ళాను. But that really helped me a lot because those professors were like vaalla discipline and vaalla thinking adantha chuste it helped me in developing my own program. First me PhD thesis here then first thing which people do. So, I've been
administrative staff and the stores trying to do instrumentation, and then they're always there and very, very helpful. In fact, I joined 30 years ago, but every day, you know, you appreciate people who work here, and then every day, I look forward to coming here. So that's, and many people is sincerely share that same. మేడం రీసెర్చ్ అనేది తపస్సు లాంటిది అంటారు కదా, ఒక్కొక్కసారి ఆ తపస్సు చేసి 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 మనం అనుకున్న ఫలితం రానప్పుడు నిరాశగా అనిపిస్తుంది. మీకు అలా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవునమ్మా, చాలా సార్లు నిరాశనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే అది ఏదైతే అనుకుంటామో ఆ ఎక్సైట్మెంట్ ఇస్ సో బిగ్, అది దాన్ని అంతా మాస్టర్ చేసేస్తుంది. బికాస్ ఇప్పుడు ఎవ్రీ డే పనిచేస్తుంటే మీరు పనిచేస్తూనే ఉంటారు, రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు రెండు రోజులే తెలుస్తుంది కాబట్టి. సో ఎక్సైట్మెంట్ అంతా 1-2 డేస్ ఉంటుంది, కానీ దట్ ఈస్ ఎనఫ్ టు కమ్యూట్ గో. మేడం ఈ ఇన్ఫోసిస్ అవార్డు అందుకున్న ఎక్సైట్మెంట్ ముందర మీకు అటువంటి ఎక్సైట్మెంట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఇంకేదైనా కన్సిడరబుల్ రీసెర్చ్ కానీ అంతర ముందర అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్తారు. Most of the serious scientists don't look for awards. For at least for me, now whenever I get a good result in the lab, I think they were more excited by this award. That is very clear. And again, as I'm saying, even my colleagues will share the same thing with them. Award is only a recognition, so it is. Yes, it is good. Mm-hmm. Every day, day-to-day life is very exciting. అది మనకి ఏంటంటే ఇప్పుడు హిస్టరీలో చరిత్రలో మీరు ఒక కొత్త విషయాన్ని కనుక్కుని పెన్సిల్ అయితే ఎలాగైతే మీకు ఉపయోగపడిందో అలాగే మీరు కనుక్కున్న రీసెర్చ్ ద్వారా కూడా మానవాళికి ప్రయోజనం చేకూరినప్పుడు మీకు ఇంకా అలవాట్ల కంటే ఎక్కువ ఆనందం కలుగుతున్నారు. ఇంకా ఫ్యూచర్ లో మీరు ఏం చేయదలుచుకున్నారు మంత్రి గారు చెప్తారా ప్రేక్షకులు? ఫ్యూచర్ లో ఐ విల్ కంటిన్యూ ద సేమ్ వర్క్ ఆన్ అదర్ బ్యాక్టీరియా. సో ఇప్పుడు నేను అన్నీ కొత్త యాంటీబయాటిక్స్ కనుక్కోవచ్చు, అందులో కూడా కొంచెం ఆ డైరెక్షన్లో కూడా వచ్చాను. అంటే మీరు ఒక్కరే కాకుండా, ఎందుకంటే రోజు రోజుకి మనకి వ్యాధులు పెరుగుతున్నాయి, మనం చూస్తున్నాం కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి మనకి మన సర్వైవల్కి. మీరు కాకుండా ఇంకా సీసీఎంపీలో కన్సిడరబుల్ అచీవ్మెంట్స్ చేసిన మహిళలు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చేస్తే మా వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే సీసీఎంపీలో చాలా ఏరియాస్ లో రీసెర్చ్ చేయాలంటుంది. సో మీరు వ్యాధులు అన్నారు కాబట్టి నేను చెప్తాను. సో నేను బ్యాక్టీరియా మీద పనిచేస్తాను, బ్యాక్టీరియా కలెక్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు నా కొలీగ్స్ డాక్టర్ జోత్స్నా కావాలంటారు, తను స్టెమ్ సెల్స్ మూల కణాలు ఎట్లా గుర్తు చెప్పుతాయి మాస్టర్ లో అని దాన్ని వర్క్ చేస్తారు. సో ఇక అట్లనే డాక్టర్ డాటా అంటారు, క్యాన్సర్ సెల్స్ మీద పనిచేస్తారు. ఇక డాక్టర్ పూర్ణిమా అంటారు, సో షీ వర్క్స్ ఆన్ ద డిఎన్ఏ ఎట్లా ప్యాకేజ్ అవుతుంది చేస్తారు. సో సీనియర్స్ అంటే మేము ప్రోగ్రామ్ వస్తున్నాము. ఇంకా ఉమెన్ అంటే రీసెర్చ్ లోకి కానీ వచ్చే ఉమెన్ కు మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ సందేశం సంథింగ్? శోభా, ఐ రియల్లీ థింక్ రీసెర్చ్ లో చాలా డెడికేషన్ అండ్ ప్యాషన్ అవసరము. సో అన్లెస్ యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్ రైట్, దెన్ యూ షుడ్ కమ్ ఇన్ రైట్, దెన్ యూ షుడ్ పుట్ ఇన్ 100%, బికాస్ దిస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండ్ చాలా వేరేవి చేసే టైము ఎనర్జీ ఉండకపోవచ్చు.
చదువుకోవచ్చు బికాస్ రీసెర్చ్ టేక్స్ అప్ ఆల్ యువర్ టైం. సో అందుకే అనిపిస్తుంది అంటే యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ 100% రైట్ దెన్ యూ కెన్ కమ్. కానీ నా ఒపీనియన్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ యు నో డూయింగ్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్ నౌ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చూస్ చేసుకొని కెరియర్ పాత్ అండ్ దెన్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.